తర్వాత శాసనమండలి సభ్యులు ఉన్నారు, ఇప్పుడు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత ఉద్యమ నాయకులు ఉన్నారు, అందరికి కూడా అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కడియం శ్రీహరి గారు పోతే పెద్ద నష్టమేం జరగలే. మీరు పేపర్లలో కొన్ని పేపర్లలో వచ్చి ఉంటాయి ఇదేదో బీఆర్ఎస్కి షాక్ తగిలిందని. బీఆర్ఎస్కి ఎన్నడు షాక్ తగలేదు. షాక్ తగలదలుచుకుంటే వాళ్ళకి పోయిన వాళ్ళకి షాక్ తగులుతుందా తగలదా చూడండి. తప్పకుండా ఈయన బాగా నీతి మాటలు బాగా మాట్లాడేది. నిజంగానే నీతి మాటలు మాట్లాడితే ఈయన లెక్చరర్ కదా, టీచర్ కదా, చెప్పేటప్పుడు నీతి చెప్తాడేమో అనుకున్నాం, కానీ అసెంబ్లీలో కూడా నీతి మాట్లాడింది. అసెంబ్లీ నీతి ఎటు పోయిందో ఇంతవరకు అయితే అర్థం కాలే. ఆయన చెప్పాలి, ఆయన నిన్నటి వరకు ఉన్నటి వరకు టికెట్ ఆయనకే అంటే, ఆయన బిడకే టికెట్ అంటే మా ఉద్యమ నాయకులం కూడా మేము కూడా ఇక్కడ కూర్చొని సరే ఎవరికొవరికి అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా మనందరం పనిచేద్దామని. నేను కూడా అభ్యర్థినే, యాక్చువల్గా నేను కూడా అభ్యర్థినే. హన్మకొండలోనే పుట్టిన నేను, నా జన్మస్థలం హన్మకొండ. నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది, ఆయనకు దొరకదు, ఇంకా వాళ్ళు ఎవరికి దొరకదు సర్టిఫికేట్. నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది, తర్వాత ఇంటర్మీడియట్కేనే చదువుకున్న జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజ్ కాకతీయ డిగ్రీ కాలేజీలో ఇక్కడనే చదువుకున్నా నేను, తర్వాత డాక్టర్గా మన అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీలో కూడా నేను ఇక్కడనే కంప్లీట్ చేసిన. అయినప్పటికీ ఆయన కాదు, వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసిన, అంటే జన్మస్థలం ఇదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన. ఉద్యమంలో పనిచేసిన మేము కూడా, ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం, చేయడానికి కూడా సిద్ధపడ్డాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది, అలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా? ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ నాయకులు అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు, ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది. కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ప్రజలు ఉంటారు, మీ అందరికి తెలిసి ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, వరంగల్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన ఏమేం చేసిండు గతంలో, తెలుగుదేశం పార్టీలో ఏం చేసిండు, తెలుగుదేశం పార్టీలో ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఎంఆర్పిఎస్ను ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటూ పోతే దళితులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది కేవలం కడియం శ్రీహరి గారికే ఉన్నది. మా మాదే జాతి కావచ్చు, మాల జాతి కావచ్చు, ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన అన్ని జాతులను అనగదొక్కిన చరిత్ర మాత్రం కడియం శ్రీహరికి ఉన్నది. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా తయారున్నారు ఇప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ వరంగల్లో జరిగినటువంటి వాళ్ళు పోయినరు, వాళ్ళు ఏదో షాక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి, షాక్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ కూడా షాక్ తగలేదు. ఎప్పుడు షాక్ తగులుతుందంటే 3 కోట్ల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కంటే ఎక్కువ వాళ్ళు పండించితే, ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికి ఇచ్చినట్లయితే, కళ్యాణలక్ష్మి అందరికి ఇచ్చినట్లయితే, వాళ్ళు చెప్పినటువంటి హామీలు అన్ని కనుక ఇచ్చినట్టయితేనే మేము షాక్ గురవుతాం తప్ప అంతవరకు దాకా మేము షాక్ గురయ్యే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ వరంగల్కే కాదు యావత్ తెలంగాణకు ఆ చరిత్ర కనుక చూసినట్లయితే, ఈ అలా కేసీఆర్ గారు చేసిన నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ఇవాళ చేసిందే కనపడతాయి తప్ప వేరేది ఏది కనపడదు. ఇవాళ ఉద్యమంలో పనిచేసింది టీఆర్ఎస్ఏ, ఉద్యమ అనంతరం మన అధికారంలోకి వచ్చి పరిపాలన చేసింది కూడా బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ఏ ఈ తెలంగాణకు దిక్కు మొక్కు ఆశ్రయం అన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ లేదనేది మాత్రం వాస్తవం, వాస్తవమైన విషయం చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నేను మండల ప్రయాణంగా చేసిన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందరం కలిసి కూడా 2001లోనే మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి నాయకత్వంలో పనిచేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చినాం, మేము బట్టిగా కూడా రాలేదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ది దినగండం ఉంటుంది, క్షణం ఒక గండం ఉంటుంది, దినం ఒక పంచాయతీ ఉంటుంది. అలా అటువంటి పార్టీలో ఉండడం ఎవరికి కూడా సాధ్యపడదు. కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తుంది, ప్రజలకు ఏం చేయదు, ప్రజలకు చేసేటువంటి పని శూన్యమని తెలిసిన తర్వాత బయటకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర కప్ప చెప్పింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ తెలంగాణను మళ్ళీ తీసుకొచ్చుకునేదాకా పోరాటం చేసింది కూడా మేమే. ఆ పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నాం. తీసుకుపోతానంతసేపు ఉన్నారు, ఇవాళ మళ్ళీ దుష్ట శక్తులన్నీ ఒక్కటైపోయి ఇవాళ మళ్ళీ తెలంగాణ నాశనం చేయాలి, మంచిగా పచ్చ సంసారం పచ్చగుంటే కళ్ళు మంటలు మండినట్టు అటు బీజేపీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ చేస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా కుట్రలు చేసి తెలంగాణ పేరు మొత్తం మార్చిపోవాలి, తెలంగాణ అనేది నాశనకాలం పొట్టాలి, ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉండాలనే ఆలోచన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి తగిన శాస్త్రిలో కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ
మరి ఈ సందర్భంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక విద్యార్థి నాయకుడు మాట్లాడండి ప్లీజ్.